హైదరాబాద్ కు ఢిల్లీ నుంచి సిబిఐ ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర సంస్థ ఎంఎంటీసీని మోసగించిన కేసులో ఎంబీఎస్ జ్యువెలరీస్ అధినేతని విచారించబోతున్నారు. 150 కోట్ల కేసులో గతంలోనే ఎంబీఎస్ జ్యువెలరీస్ అధినేత సుఖేష్ గుప్తాని సిబిఐ అరెస్టు చేసింది. సుఖేష్ గుప్తాని కేసు నుంచి తప్పించేందుకు సానా సతీష్ ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే అప్పటి మంత్రి షబ్బీర్ అలీని సతీష్ కలిసినట్లు సిబిఐ అనుమానిస్తోంది. హైదరాబాద్ కు ఢిల్లీ నుంచి సిబిఐ ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర సంస్థ ఎంఎంటీసీని మోసగించిన కేసులో ఎంబీఎస్ జ్యువెలరీస్ అధినేతని విచారించబోతున్నారు. 150 కోట్ల కేసులో గతంలోనే ఎంబీఎస్ జ్యువెలరీస్ అధినేత సుఖేష్ గుప్తాని సిబిఐ అరెస్టు చేసింది. అసలు ఈ సుఖేష్ గుప్తా మీద ఉన్న ఆరోపణలు ఏంటో చూద్దాం. కేంద్ర సంస్థ ఎంఎంటీసీని మోసగించారనేది ఈయన మీద ఉన్న ప్రధానమైనటువంటి ఆరోపణ. 2013లోనే సుఖేష్ గుప్తా సహా 8 మంది అధికారుల్ని ఈ కేసులో సిబిఐ అరెస్టు చేసింది. 200 కోట్ల మేరకి ఎంఎంటీసీకి సుఖేష్ కుచ్చుటోపి పెట్టారని భావించారు. తప్పుడు బ్యాంక్ డాక్యుమెంట్లతో బంగారం దిగుమతులు చేసుకున్నారనేది అక్కడ ప్రధాన ఆరోపణగా ఉంది. సుఖేష్కి సహకరించారు మెటల్స్ అండ్ మినరల్ ట్రేడింగ్ కార్పొరేషన్ అధికారులని సిబిఐ తీవ్రంగా ఆరోపించింది. హైదరాబాద్ విజయవాడలో జ్యువెలరీ వ్యాపారం నిర్వహిస్తూ వచ్చారు ఈ ముసద్దిలాల్ భగవత్ స్వరూప్ జ్యువెలర్స్. ఆ సంస్థ యజమానే ఈ సుఖేష్ గుప్తా. ఆ బంగారం దిగుమతుల్లోనే అనేక అవకతవకలకు పాల్పడ్డట్లు ఈయన మీద సిబిఐ ఆరోపణలు చేసింది. లోన్ ఖాతాలు, బ్యాంక్ స్టేట్మెంట్లని తనకి అనుకూలంగా మార్చేసుకున్న సుఖేష్ గుప్తా ఎంఎంటీసీ అధికారులతో కూడా అనేక లోపాయకారీ ఒప్పందాలు చేసుకున్నారు. అందుకే వారు కేసులు ఎదుర్కొన్నారు. డాలర్ తేడాలకి అనుగుణంగా ఎంఎంటీసీకి డబ్బులు చెల్లించలేదు సుఖేష్. సాధారణంగా అక్కడ మారకం విలువలకు తగ్గట్లుగా ఆ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది, కానీ అది చేయలేదనేది ప్రధాన ఆరోపణ. ఇక సుఖేష్ డబ్బులు చెల్లించకపోయినా అతడికి బంగారాన్ని సరఫరా చేసేశారు ఎంఎంటీసీ అధికారులు. ఇతర ఖాతాల్లోని డబ్బుల్ని వాడుకుని ఎంబీఎస్ జ్యువెలర్స్లో కట్టారు ఎంఎంటీసీ అధికారులు. అక్రమ లావాదేవీల సమయంలో ఎంఎంటీసీ నుంచి ఎంబీఎస్ జ్యువెలర్స్కి 5,000 కిలోలకు పైగా బంగారం ట్రాన్స్ఫర్ చేసేశారు. 2013లో ఎంబీఎస్ జ్యువెలర్స్పై ఎంఎంటీసీ ఉన్నతాధికారులు మొదటిసారి కంప్లైంట్ ఇచ్చారు. ఆ 2013 డిసెంబర్లోనే సుఖేష్ గుప్తాని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. సుఖేష్ గుప్తాకు స్థానికంగా ఒక ప్రాంతీయ టీవీ ఛానల్ సహా ఒక కాంగ్రెస్ మాజీ మంత్రితో అత్యంత సన్నిహిత సంబంధాలున్నది పబ్లిక్ డొమైన్లో ఉంటూ వచ్చిన విషయమే. ఇక సిబిఐ కేసు నుంచి బయటపడేందుకు అప్పటి నుంచి తీవ్రంగా ప్రయత్నించారు ఈ సుఖేష్ గుప్తా.
బెయిల్ ఉంది ఎందుకో సిబిఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మనుషులకి డబ్బులు ముట్టజెప్పినట్లు ఈడీకి వివరించారు కూడా సుఖేష్ కుటుంబ సభ్యులు. ఇక దీంతో నేరుగా సంబంధం లేకపోయినా 2G కి సంబంధించి కూడా అప్పట్లో రంజిత్ సిన్హా మీద కొన్ని ఆరోపణలు వచ్చిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఇక అప్పుడు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని ఆయన కొంచెం వాటికి దూరంగా ఉండమని చెప్పిన సంగతి కూడా జరిగింది. ఇక సిబిఐ అధికారులు బెయిల్కి నిరాకరించకుండా చేసేందుకు అప్పట్లో సుఖేష్ గుప్తా తీవ్ర ప్రయత్నాలే చేశారు. సుఖేష్ గుప్తాకి బెయిల్ నిమిత్తం సిబిఐ మాజీ బాస్కి 1 కోటి రూపాయలకు పైగానే ముట్టజెప్పారని వినిపించింది. ఈ కేసులో ఇప్పటికే సతీష్ సానాని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రశ్నించింది. ఇక ఇప్పుడు సిబిఐలో చోటు చేసుకున్న అంతర్గత యుద్ధం తీవ్రరూపం దాల్చిందని ఒకసారి చూస్తే ఈ సతీష్ సానానే తన వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారు అని చెప్పడంతో అది ఎందుకు చేశారనే దాని మీద ముందు దేవేందర్ గుప్తాను అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి పరిణామాలు ఒక్కసారి స్నోబాల్ అయిపోయి దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ ప్రతిష్టే మస్కబారేటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ ప్రత్యేక బృందాలు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చాయని అంటున్నాం. ఇక మరింత సమాచారం లేటెస్ట్ అప్డేటింగ్ సంబంధించి మనకి చెప్పేందుకు మా ప్రతినిధి దుర్గేష్ ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. దుర్గేష్, ఏమిటి ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ప్రత్యేక బృందాల ముందున్నటువంటి స్పెషల్ టాస్క్? సిబిఐ ప్రతిష్టని శాల్వేజ్ చేస్తారా, నిలబెడతారా, ఈ కేసుని నిగ్గు తేల్చబోతున్నారా, అసలు లంచాలు కోట్ల రూపాయలు ముందు చేతులు మారాయా? సిబిఐ అత్యున్నత అధికారులైన డైరెక్టర్ స్పెషల్ డైరెక్టర్ చేసుకుంటున్న ఆరోపణల సంగతి సరే, అసలు ఈ లంచాలు ఇచ్చే ప్రయత్నం ఎందుకు మొదలైంది, అసలు ఈ కేసు ఏమిటి, దీనికి సంబంధించి కూడా ఏం తేల్చబోతోంది సిబిఐ? పరితోషం, చూసినట్టయితే ముడుపుల కేసులో స్పెషల్ ఆఫీసర్ ఉన్నటువంటి ఆస్థాన పైన 5 కోట్ల ఏదైతే కుంభకోణం జరిగిందో ఆ కుంభకోణం సంబంధించిన ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కనుక ఎంబీఎస్ వజ్రాల వ్యాపారి అయినటువంటి సుఖేష్ గుప్తాను గతంలోనే అరెస్ట్ చేశారు. తనకు బెయిల్ వ్యవహారం కానివ్వండి, తను తప్పించిన ప్రయత్నంలో కూడా మాంసం ఎగుమతి వ్యాపారి అండ్ పాన్ బ్రోకర్ ఉన్నటువంటి వ్యాపారి ఎవరైతే ఉన్నారో వజ్రాల వ్యాపారానికి తప్పించేందుకు వారు ప్లాన్ చేసినటువంటి కురేష్ని కూడా సిబిఐ అధికారులు విచారించడంతోనే మాజీ మంత్రి అయినటువంటి షబ్బీర్ అలీ పేరు కూడా తెర మీదకి రావడం, అదేవిధంగా షబీర్ అలీని కూడా తప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు కూడా వెలువెట్టిన పరిస్థితి. కనుక ఇప్పుడు సనా సతీష్ ఎవరైతే ఉన్నారో గతంలో కూడా సనా సతీష్ కూడా సిబిఐ గారి ముందు కూడా హాజరు కావడమే, తను కూడా 2 సార్లు పాటు కూడా విచారించిన నేపథ్యంలో కూడా షబీర్ అలీని కూడా కురేష్కి సంబంధించిన వ్యవహారం కూడా రెండు కూడా బహిర్గతమైన పరిస్థితి. కానీ కురేష్కి సంబంధించిన మాట్లాడిన వ్యవహారం కానీ ఆ సతీష్ సానా అండ్ మాజీ మంత్రి షబీర్ అలీ ఈ ముగ్గురు మాట్లాడినటువంటి కాల్ రికార్డ్స్ కూడా సిబిఐ అధికారులు ఉన్నట్టు సమాచారం ఉంది. కాసేపట్లో ఇంటికి వచ్చినటువంటి చేరుకుంటున్నటువంటి సిబిఐ అధికారులు షబీర్ అలీతో కూడా విచారించ చేపట్టే అవకాశం, ఎందుకంటే షబీర్ అలీ అండ్ కురేష్ అండ్ సానా సతీష్ వీళ్ళందరూ కూడా ఎన్ని సందర్భాలు వీళ్ళు మాట్లాడుకున్నారు, 1 కోటి 75 లక్షల రూపాయలను ముడుపులుగా ఇచ్చి ఈ మొత్తం మీద కురేష్ను చేతుల మీదకి పంపించినట్టు కూడా స్పష్టంగా సిబిఐ దగ్గర పక్క ఆధారాలతో ఉన్నాయి. కనుక కురేష్ మాట్లాడిన సందర్భంలో కూడా షబీర్ అలీ కూడా పేరు నేమ్ కూడా బయటకు రావడం, అదే మీద షబీర్ అలీ మాత్రము ఎటువంటి నోటీసులు నాకు అందలేదని చెప్పేసి గతంలో కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. కానీ డైరెక్ట్ గా సిబిఐ అధికారులు అండ్ ఈడీ అధికారులు కాసేపట్లో వచ్చి తనను విచారించే అవకాశం కనిపించింది, ఎందుకంటే తను ఇలా కాల్ రికార్డ్స్ కూడా పక్క ఆధారాలతోనే సిబిఐ దగ్గర ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సానా సతీష్ ను కూడా వేధించడం గురి చేస్తారని చెప్పేసి గతంలో చెప్పడంతోనే 1 కోటి 75 లక్షల రూపాయలు ముడుపులు అప్పగించినటువంటి పరిస్థితి కూడా బహిర్గతమైంది. అదేవిధంగా కురేష్ కూడా ఉన్నాడు, కురేష్ పాత్ర ఎంతవరకు ఉందని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే కురేష్ ఎవరైతే ఉన్నారో కురేష్ వ్యాపార వ్యక్తి అయినటువంటి తనకు అండ్ సానా సతీష్ కు వీళ్ళిద్దరికి కూడా చూసినట్టయితే ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మాజీ మంత్రి ఎవరైతే అలీ షరీఫ్ షబీర్ అలీ ఉండో ఈ షబీర్ అలీని విచారిస్తే తర్వాత షబీర్ అలీ పేరు తర్వాత ఇంకెవరెవరు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారా, ఇతర పార్టీల నుంచి నాయకులు ఉన్నారా, ఏమైనా వ్యాపారవేత్తలు ఉన్నారా అన్న దానిపైన ఇంకో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కాసేపట్లో సిబిఐ అధికారులు వచ్చిన తర్వాత షబీర్ అలీని మాట్లాడితే మొత్తం షబీర్ అలీ ఏం సమాధానం చెప్పబోతున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారము బట్టి వాళ్ళు సిబిఐ అధికారులు క్వశ్చన్స్ చేయబోతారు. కనుక షబీర్ అలీ మాత్రం ఇప్పటి వరకు తన నోరు విప్పి మాట్లాడే కేవలం నాకు ఎటువంటి నోటీసులు రాలేదని చెప్పడం జరిగింది. కానీ నోటీసులు వచ్చిన తర్వాతనే నేను తన సమాధానం చెప్తానని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ గా సిబిఐ అధికారులు ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి స్పెషల్ టీమ్స్ కాసేపట్లో తన షబీర్ అలీని కూడా విచారించబోతున్నారు. విచారించిన తర్వాత తను ఏం చెప్తాడో చూడాలి, ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎపిసోడ్ లో ఏపీ సింగ్ కానివ్వండి, రంజిత్ సిన్హా కానీ వీళ్ళందరితో మాట్లాడినటువంటి డబ్బులు అంటే మాజీ అధికారులకు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా అన్ని కూడా ఒక్కొక్కటి కూడా కొలికి రావడం జరిగింది. వెన్ని ముడుపుల వ్యవహారంలో బహిర్గతం రావడంతోనే అసలు వీళ్ళ పేరు బయటకు వచ్చాడు. కానీ తన పాత్ర ఎంతవరకు ఉన్నది, తిను ఎన్ని సందర్భంలో సిబిఐ మాజీ అధికారులు కలిశాడు, ఎవరి ద్వారా కలిశారు, అంటే ఈ యొక్క కురేష్కి డబ్బులు ఇచ్చినటువంటి వ్యవహారంలో కూడా ఎవరెవరి పాత్ర ఎంత ఉంది
ఉన్నది అన్న దానిపైన సిబిఐ అధికారులు మొత్తం మీద ఒక్కొక్కటి ముడివిపోతున్నట్టు స్పష్టంగా మనకు అర్థం. కాసేపట్లో ఒక 15-20 మినిట్స్ లో సిబిఐ అధికారులు డైరెక్ట్ గా షబీర్ అల్లీ ఇంటితో పాటు కూడా తన బంధువులలో కూడా ఇంట్లో సోదరి చేసే అవకాశం. ఎందుకంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అంతా 1,70,00,000 రూపాయలు కూడా ఇచ్చారు అంటే ఏ బ్యాంక్ నుంచి ఇచ్చారు, ఎవరి రికార్డ్ నుంచి సర్ది చేశారు అన్న దానిపైన కూడా ఆరదీసే అవకాశం. ఒకవేళ బ్యాంక్ లాకర్స్ ఏదైతే ఉందో కూడా బ్యాంక్ అకౌంట్లలో కూడా చెక్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ముందుగా షబీర్ అల్లీ విచారించిన తర్వాత షబీర్ అల్లీ చెప్పేటువంటి మాటలు, తను ఇచ్చేటువంటి సమాధానాల పైన ఇంకా ఎవరెవరికి ఉచ్చు బిగిస్తాను కూడా చూడాలి మరి పరతోష్. ఇక సతీష్ సానా సంగతి ఒకసారి చూద్దాము. ఈ మొత్తం సిబిఐలో చోటు చేసుకున్న ఈ తాజా అంతర్యుద్ధానికి ఈ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నటువంటి వ్యక్తి కూడా ఆయన కేంద్ర బిందువుగా ఉంటూ వస్తున్నారు ఈ సతీష్ సానా. ఈయన వాంగ్మూలాన్ని ఇప్పుడు దేవేందర్ కుమార్ ఫ్యాబ్రికేట్ చేశారా లేదా పక్కన పెడితే అసలు ఈయన కొన్ని కోట్లైనా లంచం ఇచ్చారా, ఎందుకు ఇచ్చారు, ఏ కేసు తప్పిపుచ్చుకునేందుకు ఈయన లంచం ఇచ్చారనేటువంటిది తెలుస్తుంది. అసలు ఈయన నేపథ్యం ఏమిటి, ఆ కేసు ఏమిటి? సానా సతీష్ గతంలో 2 సార్లు అంటే గత 7 అక్టోబర్లో కూడా హాజరు కావడమే, దాని తర్వాత నవంబర్ డిసెంబర్లో కూడా ఒకసారి హాజరైనట్టు కూడా తెలుసు. కానీ హాజరైనప్పటికీ కూడా మరీ తనకు హాజరు కావాలని చెప్పేసి దేవేంద్ర ఎవరైతే ఉన్నారో ఒక అధికారి కూడా వేధింపులకు గురి చేయడం, డిఎస్పీ వేధింపులకు గురి చేయడం తను లేఖ రాయడం జరిగింది. అంటే సిబిఐ అధికారి డిఎస్పీ సైన్ అధికారి వేధింపులకు గురి చేస్తున్నాడు అని చెప్పి లేఖ రాయడంతోనే తనను విచారించిన తర్వాత ఒక్కొక్కటి కూడా బహిర్గతం అవుతుంది. ఎందుకంటే ఖురేషి నేమ్ బయటకు రావడం, ఖురేష్తో పాటు షబీర్ అల్లీ కూడా పేరు బయటకు రావడం, అంటే షబీర్ అల్లీ విచారించిన తర్వాత తన తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్న దానిపైన పూర్తిగా సమాచారం వచ్చే అవకాశం ఉంది పరితోష్. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.